ఆంధ్రామిక్స్.కామ్ మిమ్మల్ని స్వాగతిస్తున్నది. త్రిష నయనతార ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. త్రిష తమిళంలో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు నయనతార తమిళంలో బాగా పాపులర్ అయి త్రిషా స్థానాన్ని ఆక్రమించుకుంది. అప్పట్లో ఒకరి ఆఫర్లు మరొకరు లాక్కునేవారు. అలా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చి పాపం శత్రుత్వం వచ్చేసింది. ఇక అటు తర్వాత నయనతార షరా మామూలేగా ప్రభుదేవా ప్రేమలో పడి విఫలమైంది. దాంతో త్రిష వెళ్ళి ప్రభుదేవాకి క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. తనతో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, పౌర్ణమి చిత్రాలు తీసినవాడు కనుక ప్రభుదేవాతో ఆమెకు స్నేహం బాగానే ఉంది. నయనతో విభేదించాక అతను త్రిషకి మరింత కావలసిన వాడైపోయాడు. ఇదిలా ఉంటే తిరిగి మళ్ళీ బిజీ అవుతున్న నయనతార తెలుగులో త్రిషకి దక్కాల్సిన ఆఫర్లను కూడా తన్నుకుపోతుందట. త్రిష కంటే నయనతార ఇంకా ఫ్రెష్ అనిపించడంతో దర్శకులు హీరోలు ఏమనే ప్రిఫర్ చేస్తున్నారు. దాంతో త్రిషకి తెలుగులో ఆఫర్స్ తక్కువయ్యాయి. ఎంఎస్ రాజు తీస్తున్న రమ్లో నయనతారని కన్సిడర్ చేశారట. కానీ త్రిషకి ఎంఎస్ రాజు బాగా తెలుసు కనుక డిస్కౌంట్ రేట్కే ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించిందట. అలా నయనకి దక్కాల్సిన ఛాన్సు త్రిష వశమైందని అనుకుంటున్నారు.